నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని కెనాల్ బ్రిడ్జ్ పై ముస్లిం మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. క్రితం మున్సిపల్ చైర్పర్సన్ కుర్చీ ఖాళీ అయ్యి 16 గడుస్తున్నా ఇన్ఛార్జ్ చైర్పర్సన్ నియమించలేదని మండిపడ్డారు. ఈ విషయమై 16 రోజులుగా ఆర్డీఓకు కలెక్టర్కు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకున్న పాపన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనారిటీ వ్యక్తి అయిన షేక్ మున్నను ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించడంతో కావాలనే అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పదవికి వైస్ చైర్మన్ను నియమించాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలోని ముస్లిం మైనారిటీలందరినీ కలుపుకుని కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. आज यहाँ पर आरमूर में धरना देने का मकसद ये है कि आप लोग देखे हैं कि 4 तारीख को नो कॉन्फिडेंस मोशन आरमूर की म्युनिसिपैलिटी में लाया गया था और नो कॉन्फिडेंस मोशन के बाद आरडीओ साहब का बयान सामने आया कि नो कॉन्फिडेंस मोशन पास हो चुका है, लेकिन इतने दिन गुजर जाने के बाद आज तक भी ना तो म्युनिसिपैलिटी के लिए कोई इंचार्ज चेयरमैन दिया गया और ना ही नोटिफिकेशन को जारी किया गया. तो हमारा कहना ये है, क्या बात है, आज इतने दिन गुजर जाने के बाद एज पर रूल एज पर लॉ जियो हम देखे हैं कि जिस वक्त चेयरमैन को नो कॉन्फिडेंस में उतारा गया उसी वक्त